వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చూపించేది మత్స్యదర్శిని, మన వైజాగ్లో ఉన్న అక్వేరియం. వీకెండ్స్లో మీ కిడ్ని తీసుకెళ్ళడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పచ్చు. సో నా రెస్పాన్సిబిలిటీగా మీకు రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో టికెట్ ప్రైస్ అయితే అడల్ట్స్కి 50 రూపీస్, అండ్ కిడ్స్కి 5 ఇయర్స్ అబోవ్ కిడ్స్కి అయితే 20 రూపీస్. ఓన్లీ క్యాష్, నో అదర్ పేమెంట్ మోడ్స్. సో ఒరిజినల్గా ఈ అక్వేరియం మ్యూజియంకి ఇది ఎంట్రీ, ఒక షార్క్ ఉంటుంది చూడండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఎంట్రన్స్ అనేది క్లోజ్ చేసేసారు. సో రీజన్ ఏదైనప్పటికీ ఈ ఎంట్రన్స్ అనేది క్లోజ్ చేసేసారు. ద డ్రమాటిక్ ఎంట్రన్స్ అనేది లేదు. సో ఎగ్జిట్ ఎంట్రీ రెండు ఒకటే, ఎగ్జిట్ దగ్గర పెట్టేశారు. సో మీరు కావాలనుకుంటే వీడియోస్ అండ్ ఫొటోస్కి అయితే అలౌ చేస్తున్నారు, కానీ ఎంట్రీ అయితే లేదు ఇటువైపు నుంచి. సో లోపల డిస్ప్లేలో ఉన్న స్పీషీస్ అవనివ్వండి, ఫిషెస్ అవనివ్వండి, ఏదైనా సరే ఎక్కువ రిపీట్స్ ఉన్నాయి. సో మీకు నచ్చినా నచ్చకపోయినా మీ కిడ్స్కి అయితే నచ్చుతుంది. సో డిస్ప్లేలో వీటి నేమ్ అయితే పిరానాస్ అని ఉన్నాయి, మూవీలో చూసాం కదా మనం. అంత భయంకరంగా లేవు కానీ చాలా హ్యూజ్ సైజ్, ప్రతి ఫిష్ దగ్గర ఇలా చేయి ఎందుకు పెట్టంటే మీకు కొంచెం అనాలిసిస్ వస్తుందని, ఎంత పెద్దగా ఉన్నాయో ఫిషెస్ అన్నవి అని. సో చాలా హ్యూజ్ ఫిషెస్ అన్నమాట, ఇంత పెద్ద ఫిషెస్ అయితే మనం ఇంట్లో పెంచలేము, ఖచ్చితంగా ఇలాంటి అక్వేరియమ్స్లోనే చూడాలి. సో ఎక్స్ట్రాడినరీ వెరైటీస్ అయితే కాదు కానీ, బట్ చెప్పాను కదా మీ కిడ్స్కి నచ్చుతుంది, ఇంత పెద్ద పెద్ద ఫిషెస్ లైవ్వి మనం రెగ్యులర్గా చూడలేం కాబట్టి హ్యాపీగా ఈ ప్లేస్ని మీరు విజిట్ చేయొచ్చు మీ కిడ్స్తో. సో ప్రతి అక్వేరియం దగ్గర అందులో ఉన్న ఫిష్ వెరైటీ ఏంటి, వాటి ఆరిజిన్ అంతా నీట్గా రాశారు, మీ కిడ్స్కి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ రిపీట్లో ఉన్నవి ఏంటంటే గ్రే షార్క్, వైట్ షార్క్, ఆరోవానా అండ్ పిరానాస్ ఎక్కువ ఉన్నాయి రిపీట్లోని. బట్ స్టిల్ ఒకే ఒక క్యాట్ ఫిష్ ఉంది, అది చాలా బాగుంది, చాలా పెద్ద సైజ్ కూడాను బాగుంది. ఇవి మీకు తెలిసిందే కోయి ఫిష్, ఇవి కూడా పెద్ద సైజులోనే ఉన్నాయి. అది ఒకే ఒక క్యాట్ ఫిష్ ఉంది, చాలా పెద్దది, మనకి
నాట్జియోలోని వాటిల్లోని చూపిస్తుంటారు కదా, అది మన వైజాగ్లోనే ఉన్నాయి చెప్పాలంటే. డిస్ప్లేలో స్టార్ ఫిష్ అని ఉందని చాలా ఎతికాను కానీ నాకు స్టార్ ఫిష్ అయితే కనపడలేదు, బట్ ప్యారెట్ ఫిష్ అయితే బాగున్నాయి. ఈ ఫిష్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చూడండి కలర్ ఎంత బాగుందో. ఇలాంటి వెరైటీ ఇంకొంచెం ఎక్కువ పెట్టుంటే బాగుంది అనిపించింది. ఈ అక్వేరియంలో ఉన్నవి కూడా బాగున్నాయి వెరైటీ, ఇంకొంచెం ఎక్కువ ఉండుంటే బాగున్ను. ఈ ఫిష్ని చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా? మా అబ్బాయికి అయితే నీమో డోరి ఇద్దరు గుర్తొచ్చారు. ఇదైతే అలిగేటర్ ఫిష్, నిజంగా క్రొకడైల్ లాగే ఉన్నది ఫస్ట్ హెడ్ పార్ట్. అయితే మేమైతే ఒక 10-15 మినిట్స్ వీటినే చూస్తూ ఉన్నాం. బోర్ కొట్టిస్తున్నాను అనుకోకండి, అక్కడ ఏమున్నాయో అవన్నీ మీకు చూపిస్తున్నాను ప్రతిదీను. సో రిపీట్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఈ సైజు మన ఇంట్లో పెంచలేము. సో మీ పిల్లలకి నచ్చుతాయి ఇంత పెద్ద పెద్ద లైవ్ ఫిష్ చూడడం ఇంత దగ్గరగా.
ఇవ్వండి. పెద్ద ఫిష్లు అయిపోయి ఇప్పుడు చిన్న చిన్న అక్వేరియమ్స్ ఉన్నాయి, టెట్రా ఫిషెస్, గోల్డ్ ఫిషెస్, గప్పీస్ ఇలా అన్నమాట. రెండు పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి, దాని నిండా ఈ లాంగ్ నెక్ సీ టర్టల్స్ ఉన్నాయి. అదిగోండి, అక్కడ ఉన్న స్నేల్స్తో సహా అన్నిటినీ కవర్ చేశాను. సో వీకెండ్లో తప్పకుండా వెళ్ళండి ఈ ప్లేస్కి మీ పిల్లలతో. సో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ దిస్ ఇస్ రాధా, బాయ్.